అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఎక్కువగా పూజలు చేసి ఆడవాళ్ళకు ఈ డౌట్ అయితే ఉంటుంది అదేంటంటే అంతకు ముందు రోజు నాన్ వెజ్ తిన్నా ఇంకేది ఉన్నా కానీ తల స్నానం చేసి పూజ చేయాలా అనే డౌట్ చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది ఏం చెప్తారమ్మ దాని గురించి మీరు అన్న సందర్భంలో సరిపోతుంది కానీ మామూలుగా అయితే అక్కర్లేదు అంటే ముందు నాన్ వెజ్ తినుంటే అట్లాంటి వాటికి ఏదన్నా ఏదో చేయకూడని పనులు చేస్తే ఆ సందర్భంలో తలస్నానం చేయాలి కానీ లేకపోయినట్టయితే పూజ చేసుకోవడానికి ఆడవాళ్ళు తలస్నానం చెయ్యక్కర్ల అండర్లైన్ పూజ చేయడానికి ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లేదు మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి ఆడవాళ్ళు చెయ్యకూడదు మన లెక్క ప్రకారం అదే ముత్తైదువులు అస్సలు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చెయ్యకూడదు చెయ్యనక్కర్లేదు వేరు చెయ్యకూడదు వేరు చెయ్యకూడదు ముత్తైదువులైన వారు నెత్తి మీద నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోకూడదు వాళ్ళు పోసుకోవాల్సి వస్తే నూనె పెట్టుకుని తల రుద్దుకుని అభ్యంగన స్నానం తలంటూ స్నానం చేయాలి కానీ ఒట్టి తల స్నానం చేయకూడదు అని చేత పూజ చేయడానికి తలస్నానం అవసరం లేదు కంఠస్నానం సరిపోతుంది కాకపోతే మీరు అన్నట్టు కోడని పనులు చేసినప్పుడు అంటే నాన్ వెజిటేరియన్ తినడము ఎక్కడన్నా ఎవరింటికన్నా వెళ్ళడము ఉంటాయి కదా ఎవరు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇట్లాంటివేవో ఉంటాయి అటువంటి సందర్భాల్లో మాత్రమే తల స్నానం చేయాలి పైగా తడితలతో పూజ చేసుకోకూడదు తల ఆరాలి సాధారణంగా మన వాళ్ళు తల తల స్నానం చేసేసి ఓ బట్ట చుట్టేసుకుని పెట్టుకుంటారు కాదు పెడపని పెట్టుకుంటారు తల మీద బట్టతో అస్సలు తల మీద బట్ట ఉండకూడదు పూజ సమయానికి తీసేయాలి వీలైనంత వరకు తల దువ్వుకుని ముడి పెట్టుకుని విరబోసుకోకుండా ముడి పెట్టుకుని పూర్చుని పూజేసుకోవాలి జడన్న అల్లుకోవచ్చు ముడి అన్న పెట్టుకోవచ్చు అంటే జనరల్ గా వెళ్ళేటప్పుడు కూడా తల స్నానం చేస్తే మన అమ్మ వాళ్ళు చెప్తారు కదమ్మా ఒక్కసారైనా దువ్వెన తలలో పెట్టేసుకోవాలి అదే అంటే దువ్వుకొందే వెళ్ళకూడదని అనమాట అందుకే దువ్వెనన్నా పెట్టమంటారు అది లెక్క ఎందుకమ్మా దాని వెనకాల కూడా ఇంకేదన్నా ఉంటుందా దాని వెనకాల కూడా ఏదైనా అర్థం దానికి అంటే అమ్మా అమ్మవారు ఎంత శుచిగా చక్కగా అలంకారం చేసుకుని ఉందో భక్తులు కూడా అట్లా ఉండాలి కదా అవును మనం ఆవిడికి పూజ చేస్తున్నాం కదా చాలా బాగా అలంకరించుకుని నేను మాత్రం చిరిగిపోయిన బట్టలు పాచి బట్టలు తల దువ్వుకోకుండా మొహాను బొట్టు పెట్టుకోకుండా పెడితే ఏం బాగుంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా సరిగ్గా ఉండాలి కదా ఎక్కడికి వెళ్తుంటే అక్కడ దాని తగిలిన పద్ధతి పాటిస్తామా పాటించమా ఐసీయులోకితే కొన్ని నియమాలు పాటిస్తున్నామా ఎవరి పేషెంట్స్ చూడడానికి లేదా ఇంకోళ్ళతో ఎవరో పెద్ద పెద్ద అఫీషియల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పద్ధతులు పాటిస్తున్నామా డ్రెస్ కోడ్ కూడా పెడుతూ ఉంటారు కొంత కొన్ని చోట్లకి వెళ్ళాలంటే అవునా నాకేమనిపిస్తుంది అమ్మా అంటే భక్తి దేవుడు మనకి భక్తి ఇంపార్టెంట్ కదా అయితే ఇలానే ఆలోచిస్తారు కదా సో అవన్నీ చూడం భక్తి ఇంపార్టెంట్ నిజమే భక్తి ఇంపార్ట్ భక్తి అంటే ఏమిటి భక్తి అంటే ఏమిటి దేవుడి మీద మనకున్న ఇష్టం ఇష్టం నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా పెడతావు అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ దగ్గరికి పెడతావు నీకు మీ అంటే ఇష్టమే కదా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని జుట్టు విరబోసుకుని ఆ పిచ్చిదాన్లాగా పెడతావా లేదు అమ్మ బాధపడుతుందా బాధపడతా అమ్మ బాధపడకూడదంటే ఎలా పెడతావు మంచిగా నీట్గా వెళ్ళి అమ్మవారి దగ్గర కూడా అంతే అమ్మవారి దగ్గరికి ఎందుకు ఇలా వెళ్ళాలి భక్తి అంటే ఊరికే మనసులో నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం అని పాటలు పాడుకోవడం కాదు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం భక్తి భక్తి ఉంది అనడానికి నిదర్శనం ఏమిటంటే ఏ దైవం మీద మనకి భక్తి ఉందో ఆ దైవంలాగా మనం ఉండే ప్రయత్నం చేయాలి నీకు శివుడు అంటే ఇష్టం అనుకో శివుడిలాగా ఉండే ప్రయత్నం చెయ్యి అమ్మవారు అంటే ఇష్టం అనుకో అమ్మవారిలా ఉండే ప్రయత్నం చేయి శివుడిలా ఉండడం అంటే శ్మశానంలో ఉండు బోడిద పూసుకో ఒంటి మీద పాములు పెట్టుకో అని కాదు కష్టాన్ని బయటికి చెప్పకుండా కంఠంలో దిగమింగుకోవడం హారాహలాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన బయటికి వదలలేదు లోపలికి మింగలేదు కంఠంలోనే నిలబెట్టుకున్నాడు పది మందికి ఉపయోగపడుతుందంటే కష్టపడడానికి సిద్ధపడాలి అది శివతత్వం అంటే ఇష్టమైన వాళ్ళు ఏం చెయ్యాలి ఇతరులకు మేలు కలుగుతుందంటే తన కష్టం కలిగిన ఒప్పుకోవాలి అది శివుణ్ణం శివుడి మీద భక్తి అట్లా ఏ దేవుడి మీద నీకు భక్తి ఉంటే ఆ లక్షణాలు కలిగి ఉండాలి అని చేత అమ్మవారి దగ్గరికి ఎక్కడికైనా గుడికి వెళ్ళేటప్పుడు మన్ని మనం అలంకరించుకుని వాళ్ళు ఎంత చక్కగా ఉంటారో వాళ్ళని ఎంత బాగా అలంకరిస్తాం అంత బాగా అలంకరించుకోవాలి పిల్లాడు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా తయారు చేసి యూనిఫామ్ వేసి అన్ని తయారు చేసి అమ్మ సరిగ్గా లేకపోతే ఏమంటాడు అందు వాళ్ళ మమ్మీ బాగుంది అమ్మ నువ్వు ఇలా ఉన్నావు అని ఏడుస్తాడు లేదంటే కొంచెం పెద్ద అయ్యాక మా ఆయా అని చెప్తాడు అమ్మ అని చెప్పాడు ఉండాలా అట్లాంటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తల దువ్వుకోకుండా ఎందుకు పెడతారమ్మా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు చక్కగా చక్కగా తయారే చేసుకోవాలమ్మా బొట్టు పెట్టుకోవాలి ఇంకా కొంతమంది పసుపు కూడా పూసుకుంటారు ప్రతిరోజు కాలికి ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు మానేస్తారు చక్కగా తల దువ్వుకుని వీలైతే ఒక పువ్వు కూడా పెట్టుకుని పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళం కాటికి పెట్టుకుని అప్పుడు పూజ చేసుకోవాలి అది పద్ధతి